హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు ఇండియన్ పాలిటీ దిల మనం ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వాటి వివరణతో సహా చూద్దాం. దిల ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ ప్రారంభ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్, సచ్చిదానంద సిన్హా. వివరణ, భారత రాజ్యాంగ పరిషత్ ప్రారంభ సమావేశానికి 211 మంది సభ్యులు హాజరయ్యారు. సభ్యులందరిలో కూడా సీనియర్ అయినటువంటి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా ఫ్రెంచ్ సాంప్రదాయ ప్రాతిపదికన రాజ్యాంగ పరిషత్కు ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ విధులు ఏమిటి? ఆన్సర్, దీని ఫస్ట్, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా కమిషన్ సొంత చొరవతో విచారణ చేపట్టవచ్చు. నెక్స్ట్ పాయింట్, బాధితులు సమర్పించినటువంటి పిటిషన్లపై విచారణ చేపడుతుంది. నెక్స్ట్ పాయింట్, జైళ్లలోని ఖైదీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం జైళ్లను పర్యటిస్తుంది. నెక్స్ట్ పాయింట్, మానవ హక్కుల విభాగానికి సంబంధించినటువంటి పరిశోధనలను నిర్వహిస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 4 పాయింట్స్ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క విధులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో కింది ఏ షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొన్నారు? ఆన్సర్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. దీనికి సంబంధించిన వివరణ, భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో 4 రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొన్నారు. అవేంటంటే, ఫస్ట్ అసోం, సెకండ్ మేఘాలయ, థర్డ్ వన్ మిజోరాం, ఫోర్త్ త్రిపుర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో 4th ఆప్షన్ ఇది సరికానిది. మరి కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్, భారతదేశంలోని రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేవు. నెక్స్ట్ పాయింట్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మాత్రమే సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉన్నది. నెక్స్ట్ పాయింట్, భారతదేశంలోని రాష్ట్రాలకు భారత యూనియన్ నుంచి విడిపోయేటటువంటి హక్కు లేదు. ఇక చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటివి. దీనికి సంబంధించిన వివరణ, భారతదేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉంటుంది. భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం ఉండదు. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక రాజ్యాంగం అనేటటువంటిది ఉంటుంది. భారతదేశంలోని రాష్ట్రాలకు భారతదేశ యూనియన్ నుంచి విడిపోయేటటువంటి హక్కు లేదు. భారత రాజ్యాంగంలో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి నిబంధన 239 ఏఏ, ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాల గురించి పేర్కొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని నిబంధన 371 నుంచి 371 జే వరకు ఉన్నటువంటి ప్రత్యేక నిబంధనలు ఇవి ప్రత్యేక నిబంధనల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో భాగం కానిది ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ అస్సాం. దీనికి సంబంధించిన వివరణ, భారత రాజ్యాంగంలో 21వ భాగంలో ఆర్టికల్ 371 నుంచి 371 జే వరకు ఉన్నటువంటి నిబంధనలు 11 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక అంశాలను గురించి పేర్కొంటున్నాయి. అవేంటంటే, 371 అనే నిబంధన ఇది మహారాష్ట్ర, గుజరాత్. నెక్స్ట్ నిబంధన 371 ఏ, ఇది నాగాలాండ్. నెక్స్ట్ నిబంధన 371 బి, ఇది అస్సాం. నెక్స్ట్ నిబంధన 371 సి, ఇది మణిపూర్. నెక్స్ట్ నిబంధన 371 డిఈ, ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నిబంధన 371 ఎఫ్, ఇది సిక్కిం. నెక్స్ట్
నిబంధన 371 జి, ఇది మిజోరాం. నెక్స్ట్ నిబంధన 371 హెచ్, ఇది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఓకే. నెక్స్ట్ నిబంధన 371 ఐ, ఇది గోవా. నెక్స్ట్ 371 జే, ఇది కర్ణాటక. ఇవన్నీ కూడా ఈ నిబంధనలు అన్నీ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలను గురించి ఈ నిబంధనలు పేర్కొంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఫోర్త్ ఆప్షన్ ఇది సరికాదు. కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే, ఇందులో ఫస్ట్ పాయింట్, భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద ఏదైనా లాభదాయక పదవిని నిర్వర్తిస్తున్నప్పుడు. నెక్స్ట్ పాయింట్, మానసిక స్థితి సరిగా లేనప్పుడు. నెక్స్ట్ పాయింట్, దివాలా కోరు అయినప్పుడు. దీనికి సంబంధించిన వివరణ, భారత రాజ్యాంగంలో నిబంధన 102(1)(a) ఇది పార్లమెంటు సభ్యుల అనర్హతలను గురించి పేర్కొంటుంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కింద ఏదైనా లాభదాయక పదవిని నిర్వర్తిస్తున్నప్పుడు. నెక్స్ట్ పాయింట్, దివాలా కోరు అయినప్పుడు. నెక్స్ట్ పాయింట్, మానసిక స్థితి సరిగా లేనప్పుడు. ఇంకా భారతీయ పౌరుడు కానప్పుడు లేదా వేరే దేశ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు. పై కారణాల వల్ల ఒక పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్లను గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్, సంబంధిత రాష్ట్ర శాసనసభల అభ్యర్థనపై రాష్ట్రపతి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వలె అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు పాయింట్స్ కూడా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి సరి అయినటువంటి స్టేట్మెంట్స్ కావు. ఓకే, మరి దీనికి సంబంధించిన వివరణ చూద్దాము. సంబంధిత రాష్ట్ర శాసనసభల అభ్యర్థనపై పార్లమెంటు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది శాసనబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఈ అంశాలు కరెక్ట్ అయినటువంటి అంశాలు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.